हाई फ्रेंड्स वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ సాంబార్ బ్యాచ్ కి సడన్ గా బిర్యానీ గుర్తుచేసింది మనకు తెలుసు కదా ఇప్పుడున్న టాలీవుడ్ ఆధిపత్యాన్ని కోలీవుడ్ బ్యాచ్ జీర్ణించుకోలేకపోతుందని వాళ్ళు ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినా కూడా అవి మీడియోకేర హిట్సే అవుతున్నాయి తప్ప మనలా నేషనల్ లెవెల్ మాన్స్టర్స్ హిట్లు కాలేకపోతున్నాయి బాహుబలి ముందు వరకు వాళ్ళ బిల్డప్ మామూలుగా ఉండేది కాదు సౌత్ సినిమా అంటే మాదే విఆర్ ది ఫేస్ ఆఫ్ సౌత్ అని విర్రవీగేవారు ఇయర్లీ రెవెన్యూ పరంగా వాళ్ళకన్నా టాలీవుడ్ పై చేయి చూపిస్తున్నా కూడా వాళ్ళు మాత్రం టాలీవుడ్ని ఒప్పుకునేవాళ్ళు కాదు పైపెచ్చు బాలీవుడ్ కొండగాళ్ళు కూడా వీళ్ళకు వత్తాసు పలుకుతూ మనకు ఐడెంటిటీ అనేది లేదన్నట్టు సౌత్ సినిమాని మద్రాసీ సినిమా అనేవాళ్ళు దానికి సాంబార్ బ్యాచ్ మురిసిపోయేవాళ్ళు ఇక బాహుబలి తర్వాత మొత్తం సీన్ మారిపోయింది బాలీవుడ్ కూడా టాలీవుడ్ కాళ్ళ దగ్గరికి వచ్చి పడింది ఇక ఈ సాంబార్ బ్యాచ్ అంతా కానీ అది పైకి ఒప్పుకోలేక ఎలాగైనా బాహుబలిని మించిన సినిమా తీసి ఏదో పీకాలని కోలీవుడ్ కంకణం కట్టుకుంది బాహుబలి ఎప్పుడైతే తమిళనాడులో కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యిందో వెంటనే తమ ఆత్రం దాచుకోలేక 400 కోట్లతో బాహుబలిని మించిన సినిమా తీస్తున్నాం అదే సంగమిత్ర అని డైరెక్టర్ పి సుందర్ ప్రకటించేశాడు కూడా అప్పట్లో దానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్లు కూడా వదిలేశాడు కానీ ఆ సంగమిత్ర మీద రూపాయి పెట్టుబడి పెట్టడానికి కూడా ఒక్క తమిళ డైరెక్టర్ కూడా ముందుకు రాకపోవడంతో అది ఆగిపోయింది అది వేరే సంగతి అనుకోండి అదనే కాదు తమిళ తలపతి విజయ్ కూడా బాహుబలిని చూసి పులి అనే భారీ విఎఫ్ఎక్స్ సినిమా తీసి వాతలు పెట్టుకొని అబాసు పాలయ్యాడు కూడా ఈ ప్రయత్నాలన్నీ చూసిన ట్రేడ్ పండితులు ఏంటి ఈ సాంబార్ బ్యాచ్ ఇంత డెస్పరేట్గా ఉన్నారు అని ఆశ్చర్యచికితులయ్యారు కూడా ఇక ఇలా కాదని తమిళ జనాన్ని సెంటిమెంట్తో రెచ్చగొడితే తప్ప పనవ్వదని ఫిక్స్ అయిన మణిరత్నం తాత లైబ్రరీకి వెళ్ళి పాత పుస్తకాలన్నీ తిరగేసి అక్కడ ఉన్న పన్నీరు సెల్వం అనే బుక్ పట్టుకొచ్చి ఇది మన సంస్కృతి ఇది మన జీవనం ఇది మన తమిళం కథ నేను తీస్తున్న 2 పార్ట్స్లో మీరు దేకాల్సిందే అని రెచ్చగొట్టేశాడు పన్నీర్ సెల్వం 1 ప్రెస్ మీట్ ఈవెంట్కి తమిళ స్టార్స్ అందరినీ పిలిచి ఫ్యాద్ ద ఫంక్షన్ కూడా పెట్టేశారు అందులో త్రిష లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడందరూ పాన్ ఇండియా అని అంటున్నారు కానీ దాన్ని ఫస్ట్ కనిపెట్టింది మేమే దానికి పితామహుడు మా మణిరత్నం తాతే అని తొడలుగొట్టేశారు దాంతో పన్నీర్ సెల్వం పార్ట్ 1కి తమిళంలో ఆర్టిఫిషియల్ హైప్ వచ్చింది జనం ఎగబడి అర్థం కాకపోయినా బలవంతంగా చూసి మన సంస్కృతి మన సంప్రదాయం అని భుజాలు తడుముకున్నారు కానీ ఈ కలగూరగంప కథ అదర్ లాంగ్వేజెస్ సినిమా ప్రియులకు అర్థం కాక వాళ్ళు దీన్ని ఫ్లాప్ చేసి పడేశారు దీన్ని పట్టుకొని మేము బాహుబలిని ఆదరించాం తెలుగోళ్ళేమో మా పవిత్రమైన పన్నీరు సెల్వంని దేకలేదు అని వెరైటీ ఏడుపులు మొదలెట్టారు అక్కడికి లేదో తెలుగు సినిమాని ఉద్ధరించడానికి బాహుబలిని హిట్ చేసినట్టు ఇక ఇప్పుడు పన్నీర్ సెల్వం 2 రిలీజ్ అవుతోంది హైప్ అయితే లేదు తమిళ తంబీలు కూడా ఎందుకో లైట్ తీసుకుంటున్నారు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం క్లియర్గా అర్థమవుతోంది జనరల్గా ఒక పార్ట్ హిట్ అయితే సీక్వెల్కి ఎనలేని హైప్ ఉంటుంది కానీ ఇక్కడ సీన్ రివర్స్ దీంతో పన్నీర్ సెల్వం 1 హైప్ అంతా ఆర్టిఫిషియల్ అని అర్థమవుతోంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు అందుకే పన్నీర్ సెల్వం బ్యాచ్ అలర్ట్ అయ్యి వెంటనే ఎగేసుకొని హైదరాబాద్ వాలారు నిన్న ఒక్కొక్కరు స్టేజ్ ఎక్కి తెగ పెర్ఫామ్ చేశారు ఇంద హైదరాబాద్ నంద సొంత ఊరు మాదిరి ఫీలింగ్ ఇరుక్కు ఇంద తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళ మనసు అమూల్ బటర్ మాదిరి రొంబ సాఫ్ట్ రిటర్న్లా హైదరాబాద్ బిర్యానీ పార్సల్ తీసుకొని పూడుస్తాం అని ఎమోషనల్ డవిలాగులు దంచి కొట్టారు ఇక పాన్ ఇండియా పితామహుడు మణిరత్నం తాత అయితే రాజమౌళి బాహుబలి తీయకుంటే నేను పన్నీరు సెల్వం తీసేవాన్నే కాదు ఆయనే లేకుంటే మా పన్నీరు సెల్వం 2 పార్ట్స్లో వచ్చేదే కాదు అని భరించలేని ఫేక్ ప్రేమను చూపెట్టాడు పన్నీర్ సెల్వం ఈవెంట్స్లో రాజమౌళి పేరు ఎప్పుడూ చెప్పలేదు తామే తోపులం అనే డబ్బా కొట్టించుకున్నాడు చుట్టూ ఉన్నవారి చేత కానీ పన్నీర్ సెల్వం 2కి హైప్ తేవడానికి హైదరాబాద్ వచ్చి ఇలా సుల్లు క్యామెడీ చేశాడన్నమాట యాజ్ యూజువల్గా మిగతా భాషల్లో ఈ పన్నీర్ సెల్వం 2 బకెట్ తన్నేయడం గ్యారంటీ కానీ వెరైటీగా
తమిళంలో కూడా బకెట్ తన్నే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయని ట్రేడ్ పండితులు వాసన చూసి చెప్తున్నారు. శంకర్ లాంటివాడు తమిళంలో సరైన పొటెన్షియల్ ఉన్న స్టార్ దొరక్క రామ్ చరణ్తో ప్యాన్ ఇండియా సినిమా చేస్తుంటే ఈ పన్నీర్ సెల్వం బ్యాచ్ మాత్రం మొన్నటి వరకు మామూలు అతి చేయలేదు అని సినిమా మేధావులు సైతం గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.